డాక్టర్ సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఒకటి. రోగికి ఆపన్నహస్తమై స్వస్థత చేకూర్చే దేవుని రూపమే నిలిచే పవిత్ర వృత్తి వైద్యం, ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్. ఇటువంటి మహత్తరమైన డాక్టర్ వృత్తిని కెరీర్గా ఎంచుకోవాలని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. నీట్ తర్వాత తెలుగు విద్యార్థుల్లో అధిక శాతం మంది చూపు ఎయిమ్స్, జిప్మర్ ఎంట్రన్స్ టెస్ట్ల వైపు ఉంటుంది. ఈ క్రమంలో 2019-20 విద్యా సంవత్సరానికి MBBS కోర్సులో ప్రవేశానికి జిప్మర్ ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా చూద్దాం. దేశంలోని ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థల్లో జిప్మర్, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పుదుచ్చేరి ఒకటి. 1956 భారత ప్రభుత్వం ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసింది. 2008 ఈ జిప్మర్ను జాతీయ ప్రాధాన్యం ఉన్న ఇన్స్టిట్యూట్గా గుర్తించారు. ఉత్తమ ఫ్యాకల్టీ, అత్యుత్తమ మౌలిక వసతులు, ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన MBBS కోర్సును అతి స్వల్ప ఖర్చుతో పూర్తి చేయాలనుకునే వారికి చక్కని వేదిక జిప్మర్. దాంతో MBBS చదవాలనుకునే ఔత్సాహకుల్లో ఈ సంస్థకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు జిప్మర్లో అమిత ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. 2 క్యాంపస్లు సీట్లు 200. జిప్మర్కు పుదుచ్చేరితో పాటు కరైకల్లో కూడా మెడికల్ కాలేజీ ఉంది. కరైకల్ క్యాంపస్ను 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. ఈ 2 క్యాంపస్లలో కలిపి అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 200. క్యాంపస్ల వారీగా చూస్తే పుదుచ్చేరిలో 150 సీట్లు, కరైకల్లో 50 సీట్లు ఉన్నాయి. ఈసారి నుంచి సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలు EBC కోటా కూడా అమలు చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60% మార్కులతో, SC ST దివ్యాంగులకు 50% మార్కులతో 12వ తరగతి లేదా తత్సమానం ఇంగ్లీషు, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాస్ అయి ఉండాలి. చివరి సంవత్సర పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 17 సంవత్సరాలు, 2019 డిసెంబర్ నాటికి ఉండాలి. ప్రవేశం ఈ విధంగా ఉంటుంది. రాత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఇందుకు దేశవ్యాప్తంగా 120 కేంద్రాలలో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంపై అవగాహన కల్పించేందుకు జిప్మర్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ను అందుబాటులో ఉంచారు. రాత పరీక్షను జూన్ 2వ తేదీన 2 విడతలుగా నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో 5 విభాగాల నుంచి 200 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీషు భాషలో మాత్రమే ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాలు, అంటే 2.5 గంటలు సమయం కేటాయిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. మొత్తం మీద 800 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పునకు 1 మార్కు కొత్త ఇస్తారు. పరీక్షలలో అడిగే సబ్జెక్టులు ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి: ఫిజిక్స్ 60 ప్రశ్నలు, కెమిస్ట్రీ 60 ప్రశ్నలు, బయాలజీ 60 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ 10 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ థింకింగ్ 10 ప్రశ్నలు. సిలబస్ మరియు సన్నద్ధత: ఈ పరీక్షకు నిర్దేశిత సిలబస్ అంటూ ఏమీ లేదు. ఇంటర్మీడియట్ స్థాయిలో ఆయా సబ్జెక్ట్ సిలబస్ ప్రమాణాల మేరకు ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ సూచించిన విధంగా అర్హత మార్కులు సాధించిన వారిని మాత్రమే మెరిట్ లిస్ట్ రూపొందించినప్పుడు పరిగణన తీసుకుంటారు. ఈ క్రమంలో జనరల్ కేటగిరీ విద్యార్థులు 50%, జనరల్ కేటగిరీ దివ్యాంగులు 45%, OBC, SC ST దివ్యాంగులు 40% మార్కులను సాధించవలసి ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ కోసం నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తారు. నీట్, ఎంసెట్, ఎయిమ్స్ ప్రిపరేషన్ జిప్మర్కు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా సన్నద్ధత కావాల్సిన అవసరం లేదు. కాకపోతే మాక్ టెస్టులు, గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రశ్నల సరళిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ప్రిపరేషన్పై మరింత స్పష్టత ఏర్పడుతుంది. సిలబస్ను అనుసరిస్తూ NCERT లేదా ప్రామాణిక పుస్తకాలను చదివితే సరిపోతుంది. రెఫరెన్స్ బుక్స్: ఫిజిక్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ బై HC వర్మ, ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ ఫిజిక్స్ IE ఇరుడోవ్, కాన్సెప్ట్స్ ఆఫ్ కాంపిటీషన్ ఫిజిక్స్ అగర్వాల్స్, ఆబ్జెక్టివ్ ఫిజిక్స్ ఫర్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. కెమిస్ట్రీ: ఆర్గానిక్ కెమిస్ట్రీ బై పాల్ బ్రూస్, ఫిజికల్ కెమిస్ట్రీ బై OP టాండన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ బై మోరిస్ బయోడ్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ బై JD లీ. బయాలజీ:
ఆబ్జెక్టివ్ బయాలజీ బై డినేష్, ప్రకాష్ ఆబ్జెక్టివ్ బయాలజీ, ట్రూమాన్స్ బయాలజీ వాల్యూమ్ 1 and Volume 2, ఏసీ దత్తా ఫర్ బాటనీ ఆక్స్ఫర్డ్, ఎంటీజీఎస్ జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ థింకింగ్, ఈ విధంగా ఉంటాయి. ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ 12/12/2019. హాల్ టికెట్లు డౌన్లోడింగ్ 20 నుంచి. పరీక్ష తేదీ 2/2/2019. మెరిట్ లిస్ట్ ప్రకటన 21/2019. మొదటి దశ కౌన్సిలింగ్ తేదీలు 26-28. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, విజయనగరం, రాజమండ్రి. మరిన్ని వివరాలకు www.jipmer.edu.in వెబ్సైట్ను బ్రౌజ్ చేయగలరు.